సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంతో పోలీస్ శాఖలో గుణాత్మక మార్పులు వచ్చాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. కమిషనర్ శ్వేత, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీస్ శాఖలో వచ్చిన మార్పులను, అత్యాధునిక టెక్నాలజీని ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రజలకు వివరించేందుకు సురక్షా దినోత్సవం తోడ్పడుతుందని కమిషనర్ అన్నారు. వచ్చే రోజుల్లో తెలంగాణ పోలీస్ దేశానికి ప్రపంచానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని కమిషనర్ శ్వేత ధీమాగా చెప్పారు. ప్రజలందరి సహకారం ఎంతో ఉండాలని చెప్పి ఈరోజు ప్రజల సమక్షంలో ఇందాకే సురక్షా దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా గజ్వేల్, చెరియాల్ మరియు దుబాకాలో ఎప్పుడూ లేని విధంగా మేము ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయుధాలు, వనరులు, అట్లాగే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్లు డిస్ప్లే చేస్తూ అవన్నీ కూడా ప్రజల్ని భద్రంగా ఉంచడంలో ఎంతో తోడ్పాటును అందిస్తాయని ప్రజలకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే పోలీస్ జాగిలా